దాదాపు ఈ దేశంలో 26 ఏళ్లుగా గౌరవ మండల సుమారు ఆధ్వర్యంలో సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి సమస్య వచ్చినా ఎంఆర్పిఎస్ మొదటి వరుసలో పోరాటం చేస్తున్న విషయం ఈ దేశంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసు. దాదాపు వాస్తవానికి ఎంఆర్పిఎస్ ఏర్పడినటువంటి సంఘం కేవలం ఎస్సీ వర్గీకరణ కోసం మాయాజాతి ఆత్మగౌరవం కోసం హక్కుల కోసం అయినప్పటికీ అదే ప్రయాణంలో సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వాళ్ళు మాలలు కావచ్చు, యాదవులు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ఆ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన కులాలైనా సరే వాళ్ళందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఎంఆర్పిఎస్ వారి పక్షాన పోరాడి న్యాయం కోసం పోరాడిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నాయి. అదే కాకుండా సమాజంలో వృద్ధులతో వికలాంగులకు వాళ్ళ పింఛన్ల పెంపు కోసం వారి పోరాటం చేసి రోజు వాళ్ళకు 2,000 3,000 పోరాటం చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నది. చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం వాళ్ళకు నిరుపేదలైనటువంటి చిన్నపిల్లలు గుండె జబ్బులు ఆపరేషన్ చేయించుకోలేక చనిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళందరి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంగా ఉద్యమం చేసి దాని ఫలితంగానే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చి వాళ్ళందరూ ఉచిత ఆపరేషన్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిలో పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ సాధు రాష్ట్రంలో కూడా ఉచితంగా వైద్యం పొందే విధంగా గౌరవ మండల కృష్ణమాయ గారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఆరోగ్యశ్రీ పథకం కావాల్సిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ మోసాలను ఎండగట్టడానికి ఎవ్వరు ప్రశ్నించకపోయినప్పటికీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ మండల కృష్ణమాయ గారు ఆధ్వర్యంలో అదే రకంగా ఆయన మంత్రివర్గంలో మహిళలకు చోటు లేనప్పటికీ మహిళల ఆత్మగౌరవం కోసం మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని భారీ ఎత్తున మహిళల కోసం పోరాటం చేసిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అమరవీరుల కోసం కేసీఆర్ విస్మరిస్తున్నప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ గానీ ఆయన ఇక్కడ కులం గానీ వాళ్ళకు ప్రత్యేకంగా ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవాలని పోరాటం చేస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా సాధించడం జరిగింది. కాబట్టి కేవలం ఎంఆర్పిఎస్ మాదేల కోసం ఎస్సీ వారికి చూసుకుంటే కాకుండా సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకు మొదటి వరుసలో ఉండడానికి ఎంఆర్పిఎస్ నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, పోరాటం ఉందని కూడా కృష్ణమ్మ గారు చెప్తారు. కృష్ణన్న స్పష్టంగా ఎంఆర్పిఎస్ అనేది కేవలం మాదేల కోసమే కాదు, ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా పూర్తిగా తమ సమాజం స్థాపన జరిగే వరకు అన్న నల్లకన్నువ తీయను, ఖచ్చితంగా ఈ సమాజంలో పూర్తిగా సామాజిక న్యాయం వచ్చేంత వరకు నల్లకన్నువతో పోరాటం చేస్తానని కూడా కృష్ణన్న స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి ఈ రోజు ఎంఆర్పిఎస్ వేడుకలు ఆవిర్భావ వేడుకలు దాదాపు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, పరిష్కరించడం కోసం కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఎంతటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ వర్గాల వర్గాలను అడ్డుకునే వారికి కూడా ఈ ఇక్కడి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో కృష్ణన్న ఎటువంటి పోరాటం